హలో ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాం చెక్ పాయింట్స్ గురించి చూసాం కదా ఈ వీడియోలో మనము ప్లేయర్ రీస్పానింగ్ గురించి చూద్దాం ఓకే దానికోసం మనం కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది మనకు ఈ వీడియోలో మనం ఫాల్ డెక్టర్కి టచ్ చేయనప్పుడు మనం ప్లేయర్ మళ్ళీ రీస్పాన్ ఇవ్వాలి అంటే చనిపోయినప్పుడు మళ్ళీ రిటర్న్ రావాలి దానికోసం నేను ప్లేయర్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తున్నాను ఓకే దాంట్లో మనం పబ్లిక్ పెక్టార్ త్రీ ఓకే ఇక్కడ రీస్పాన్ పాయింట్ అనేసి ఒక వేరేబుల్ తీసుకుంటున్నాను ఓకే అది ఎందుకు అది ఎలా యూజ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ఇక్కడ మనము ట్రిగర్ ఉంది కదా మన ప్లేయర్ లోపల ట్రిగరు ఓకే కొలిజన్ డాట్ ట్యాగ్ ఈక్వల్స్ టు చెక్ పాయింట్ ఉండండి ఇక్కడ మనము ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఇక్కడ ఇంకో ఈక్వల్ టు పెట్టలేదు డబుల్ ఈక్వల్స్ టూ పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనం అక్కడ చెక్ పాయింట్కి ఇచ్చాము ఓకే ఒకసారి చెక్ చేసుకొని వద్దాము ఇక్కడ నేను చెక్ పాయింట్ పాయింట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ట్యాగ్ ప్లేస్లో చెక్ పాయింట్స్ అని అక్కడేం నేమ్ ఇచ్చామో సేమ్ అదే ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్ అన్నీ అప్పుడే ఇది వర్క్ అవుతుంది ఇంకోసారి ఎందుకన్నా మంచి చెక్ చేసుకోండి ఇచ్చే ముందు మళ్ళీ ఎర్ర వస్తుంది ఎర్ర వచ్చినా కూడా మీకు తెలియదు అక్కడ ఎర్ర చూపిదు ఓకే ఓకే ఇప్పుడు దీని లోపల నేను ఏమని ఇస్తున్నాను కోడ్ ఒకసారి చూడ చూద్దాం రిస్పాన్ పాయింట్ ఈక్వల్ టు కొలిజన్ డాట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ అనేసి ఒక చిన్న లైన్ రాస్తున్నాను అంటే ఏ ఆబ్జెక్ట్ని అయితే టచ్ అవుతామో దాని వాల్యూస్ దాని పొజిషన్ వచ్చి రీస్ పాయింట్ పాయింట్ పొజిషన్లో మనకి స్టోర్ అవుతాయి అనమాట ఓకే ఇప్పుడు ఫాల్ట్ డిటెక్టర్కి మనం టచ్ అయినప్పుడు ఏం జరగాలంటే ట్రాన్స్ఫార్మ్ దా పొజిషన్ అంటే ప్లేయర్ పొజిషన్ ఏమవ్వాలంటే రీస్ ప్యాన్ పాయింట్ అయిపోవాలి దాంట్లో ఉండే వాల్యూస్ వచ్చేసి మనం ట్రాన్స్ఫార్మ్ పొజిషన్ అనేసి చిన్న లాజిక్ రాస్తున్నాను చాలా సింపుల్ ఈజీగా అర్థమవుతుంది చూడండి ఓకే కంట్రోల్ వేస్తూ సేవ్ చేసుకుందాం అండ్ పైన ఒకసారి చెక్ చేసుకుందాం మనము ఇక్కడ రీస్పాన్ పాయింట్ ఓకే అన్ని క్లారిటీగా ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేద్దాం సేవ్ చేసుకొని ఓకే ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం మన క్యారెక్టర్ ఇప్పుడు చెక్ పాయింట్ టచ్ అయిన వెంటనే మనకి అది ఫ్లాగ్ గ్రీన్గా చేంజ్ అయింది ఓకే ఇప్పుడు నేను ఫాల్ డిటెక్టర్కి పడుతున్నాను చూడండి మన ప్లేయర్ మళ్ళీ రిటర్న్ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది ఇదే మన రాసిన కోడ్ ఒకసారి నేను పాస్ చేసి చూపిస్తాను ఏం జరుగుతుంది అనేసి ఓకే మెయిన్ కెమెరా పైన ఒకసారి క్లిక్ చేసి మనకి ఫాల్ డిటెక్టర్ కనిపిస్తుంది కింద కనిపిస్తుంది చూడండి ఓకే నేను స్టెప్ బై స్టెప్ మెల్లగా అలా అలా క్లిక్ చేస్తూ ఉంటాను ఓకే చూడండి చూడండి టచ్ అయింది అలా ఆ పొజిషన్కి వచ్చేసింది మన ప్లేయర్ ఇదే నేను రాసింది లాజిక్ ఇప్పుడు ఒకవేళ ఇంకో ఫ్లాగ్ని టచ్ చేసి చూద్దాం మన ప్లేయర్ ఎక్కడికి వెళ్తాడు అనేసి ఓకే చూడండి మన ప్లేయర్ మళ్ళీ అక్కడికి వచ్చేసాడు ఈ ఫ్లాగ్ దగ్గరికి అంటే మన చెక్ పాయింట్ వేరే పొజిషన్ రీచ్ అయ్యాం కాబట్టి అక్కడికి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాడు కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇక్కడ మనం ప్లేయర్ ఈ సైడ్ ఒకవేళ ఇన్షియల్గా ఫ్లాగ్ నేమ్ టచ్ చేయకుండా ఎక్కడైనా పడిపోతే స్టార్టింగ్లోని మళ్ళీ మన ప్లేయర్ అదే ప్లేస్కి రావాలి కదా ఇక్కడ రావడం లేదు ఇక్కడ మీకు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావట్లేదు కావాలంటే ప్లేయర్ పొజిషన్ నేను మీకు చేంజ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే ప్లేయర్ పొజిషన్ కెమెరా పొజిషన్ ఉండి నేను చేంజ్ చేస్తున్నాను రైట్ ఓకే కెమెరాని కూడా క్లిక్ చేసుకుంటున్నాను ఓకే ఇక్కడ పెడుతున్నాను ఓకే ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఒకసారి నేను జంప్ చేస్తున్నాను ఓ ఇక్కడ కెమెరా పొజిషన్ చేంజింగ్ వల్ల మీకు ప్లేయర్ కనిపించడం లేదు మన ప్లేయర్ చూసారు అక్కడ రాలేదు ఒకసారి మీ కెమెరా పొజిషన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టి చూపిస్తాను చూడండి జస్ట్ ప్లేయర్ పొజిషన్ చేంజ్ చేసి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను జస్ట్ మన ప్లేయర్ని మాత్రం పొజిషన్ చేంజ్ చేస్తున్నాను ఆ ప్లాంక్ పైన పెడుతున్నాను కెమెరా నార్మల్ పొజిషన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు నేను ఈ సైడ్ మళ్ళీ ఫాలో అవుతున్నాను చూడండి మన ప్లేయర్ ప్లాంక్ పైకి రావాలి కానీ కింద పొజిషన్లోకి వచ్చాడు ఇక్కడ మనకు చిన్న ప్రాబ్లం ఉంది కోర్టులో ఓకే ఆ కో ఆ కోడ్ని మళ్ళీ ఇప్పుడు రాద్దాం ప్లేయర్ మూమెంట్కి వెళ్ళి స్టార్ట్లో మళ్ళీ మనం ఏమేద్దామంటే రీస్పాన్ పాయింట్ ఈక్వల్ టు అంటే ఇన్షియల్గా ఏముండాలి అనేసి ఓకే ఈక్వల్స్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ పొజిషన్ అంటే ప్లేయర్ పొజిషన్ ఏదైతే అదే రీస్పాన్ పొజిషన్ స్టార్టింగ్లో ఉండాలి అదే రీస్పాన్ పాయింట్ అప్పుడు మన ప్లేయర్ ఎక్కడ ఒకళ్ళు చెక్ పాయింట్ రీచ్ కాకుండా చనిపోతే ఫస్ట్ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్లే చేసి ఓకే ఇప్పుడు పడిపోయాడు చూడండి ఫ్లాంగ్ పాయింట్ నుంచి వచ్చాడు ఓకే ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది ఇంకోసారి మనం ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూద్దాం ఓకే ఈ ఫ్లాగ్ దగ్గర టచ్ అయినాం కింద పడ్డా మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లాగ్ నుంచి వచ్చాం ఇప్పుడు సెకండ్ ఫ్లాగ్ని ట్రై చేద్దాం ఓకే చెక్ పాయింట్ రీచ్ అయ్యాం ఓకే సీన్ ఇంక నచ్చినట్టు మేము డిజైన్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ మనం ఈ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్